విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే పాయింట్ కేంద్రంలో జరుగుతున్న అవినీతి బట్టబయలైంది. పేదలకు ఇచ్చే రేషన్ తూకాల్లో టన్నుల కొద్దీ అవినీతి బయటపడింది. ఏకంగా ఎమ్మెల్యే పాయింట్లోనే తూకాల్లో తేడాలు గుర్తించడం పలు విమర్శలకు దారితీస్తుంది. విశాఖ జిల్లా అనకాపల్లి మండల స్థాయి ఎమ్మెల్యే స్టాక్ పాయింట్ తూకాల అవినీతికి కేంద్రంగా నడుస్తుంది. వ్యవహారం అంతా తునికల శాఖ జరిపిన దాడులతో బట్టబయలైంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందజేస్తున్న సరుకుల సరఫరాలో కూడా తూకాల్లో తేడాలను గుర్తించారు తూనికల కొలతల శాఖ అధికారులు. ఎమ్మెల్యే కేంద్రంలో జరుగుతున్న అవినీతిపై కేసులు నమోదు చేశారు. రేషన్ డిపోలకు సరఫరా అయ్యే సరుకులు నిక్కచ్చితమైన తూకాలతోనే సరఫరా అవ్వాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఎమ్మెల్యే పాయింట్లో జరుగుతున్న అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో మనకు అధికారుల నుంచి ఒత్తిడిలో ఉంది. మీరు కరెక్ట్గా ఇవ్వండి, మేము కరెక్ట్గా ఇస్తా ఉన్నాం. గప్పలే కూర్చో సార్. నూట 159 బ్యాగ్స్ అండి. క్వాంటిటీ ఉండాల్సిందేమో 8168 కేజీలు ఉండాలి. 8105 కేజీలు మాత్రమే వచ్చింది. 63 కేజీలు తక్కువ తూకం కనుగొనబడింది సార్.